శ్రీనివాసరావు గారు. నమస్కారం సాంబశివరావు గారు. సార్, టీవీ ఫైవ్ ద్వారా ఈరోజు ప్రపంచం మొత్తానికి ఒక విషయం చెప్పాలండి. అమరావతి నుంచి రాజధానిని మారుస్తున్న నిర్ణయం వచ్చిన తర్వాత అమరావతి రైతులు తీవ్ర ఆందోళనకు గురై న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు, రాజధాని వచ్చిన తర్వాత, ముఖ్యంగా రాజధాని మార్పు నిర్ణయం వచ్చిన తర్వాత అమరావతిలో ఆర్థిక వ్యవహారాలన్నీ స్తంభించి ఎలాంటి ఆదాయం లేని, కౌలు కూడా సమయానికి రాని రైతులు న్యాయస్థానంలో తమ వాదన ఎలా వినిపించాలి అని ఆందోళన పడుతున్న సమయంలో ముందుకొచ్చి అమరావతి రైతుల తరపున ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఈ కేసు వాదించి విజయం సాధించి అమరావతి రైతులకు పునర్జన్మను ప్రసాదించిన ఉన్నవ మురళీధరరావు గారికి పాదాభివందనం తెలియజేస్తున్నానండి. ఒక్క రూపాయి తీసుకోకుండా ఈ కేసును వాదించారు ఆయన. ఈ విషయం అందరికీ తెలియాలి. రెండవది, భారత రాజ్యాంగంలో మొదటి భాగం పార్ట్ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో 4 ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్ 1, ఆర్టికల్ 2, ఆర్టికల్ 3, ఆర్టికల్ 4. ఈ మొదటి భాగం పేరు, ద టైటిల్ ఆఫ్ పార్ట్ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. సంవత్సరా గారు, మళ్ళీ చెప్తున్నాను, భారత రాజ్యాంగంలోని మొదటి భాగం పేరు యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. ఇందులో 4 ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్ 1, ఇండియా దట్ ఈస్ భారత్ యూనియన్ ఆఫ్ ది స్టేట్స్, అంటే భారతదేశం పేరు భారతదేశ రాజ్యాంగ వ్యవస్థ గురించి మొదటి ఆర్టికల్లో ఉంటుంది. రెండవ ఆర్టికల్లో విదేశాల నుంచి లేదా పొరుగు ప్రాంతాల నుంచి ఏదైనా భూమిని భారతదేశం తనలో విలీనం చేసుకొని ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయటమో లేదా ఒక రాష్ట్రంలో కలిపితే అది ఆర్టికల్ 2. ఆర్టికల్ 3, భారతదేశంలో ఉన్న భూమిని, అంటే ఒక రాష్ట్రాన్ని విభజించి రెండు రాష్ట్రాలుగా విభజిస్తే అది ఆర్టికల్ 3. ఇప్పుడు ఆర్టికల్ 4 అమరావతి ఏకైక రాజధాని అని నిర్ణయించిందండి. అదేంటంటే, మన సమాఖ్య వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన జరిగిన తర్వాత కేంద్ర జాబితా, అంటే కేంద్ర ప్రభుత్వం మాత్రమే చట్టాలు చేస్తుంది, రాష్ట్ర జాబితా, అంటే రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేస్తుంది, ఎమర్జెన్సీ కాలంలో పార్లమెంటరీ కూడా చట్టాలు చేయొచ్చు, అలాగనే ఉమ్మడి జాబితా. ఇంత స్పష్టంగా అధికార విభజన చేసి కేంద్ర పరిధి ఏంటి, అంటే పార్లమెంటు చట్టాలు చేసే పరిధి ఏంటి, రాష్ట్ర పరిధి ఏంటి, అంటే రాష్ట్ర శాసనసభ చట్టాలు చేసే పరిధి ఏంటి అని భారత రాజ్యాంగం స్పష్టంగా నిర్ణయించింది. ఆ నిర్ణయం ప్రకారం ఇప్పుడు వచ్చిన చారిత్రాత్మకమైన తీర్పులో స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ నో లెజిస్లేటివ్ కాంపిటెన్సీ టు షిఫ్ట్ ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ అమరావతి. ఇది భారత రాజ్యాంగ మౌలిక సూత్రం. భారత రాజ్యాంగం గురించి ప్రాథమికంగా తెలిసిన న్యాయ వ్యవస్థలో ఎవరికైనా, అలాగనే ఇందాక మీరు అన్నారు ఎవరో మేధావులు అని, వాళ్ళైనా సరే ఒక్క ఆర్టికల్ చదువుకుంటే అర్థమయ్యే విషయం ఇది. ఇందులో అస్పష్టత లేదు. జడ్జిమెంట్ చాలా 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 స్పష్టంగా ఉంది. ద రిట్ ఆఫ్ మాండమస్, ఎవరైనా సరే తమ ప్రాథమిక హక్కులకి భంగం కలిగిందని భావించినప్పుడు ఆర్టికల్ 32 ద్వారా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, ఆర్టికల్ 226 ద్వారా హైకోర్టుకి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇక్కడ అమరావతి రైతులు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు చెప్పింది, ద రిట్ ఆఫ్ మాండమస్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తనకు లేని అధికారాన్ని వినియోగించి 3 రాజధానుల నిర్ణయం చేసింది, అది చల్లదు చల్లదు చల్లదు. ఎస్, శ్రీనివాసరావు గారు, మీరు చెప్పింది కరెక్ట్.
ఇంకొకసారి సీనియర్ అడ్వకేట్ గారు చెప్పింది, అలాగే ఈవెన్ 299 పేజీలో